అందరికి నమస్తే అండి. సోఫా రిపేరింగ్ ఎక్కడ చేయించుకోవాలనో ఒక అవగాహన లేక చాలా మంది కూడా ఏదైతే ఈ బండ్ల మీద మేము సోఫా రిపేరింగ్ చేస్తామని తిరుగుతున్నారో వారికి సోఫా ఇచ్చి వారితోనే చేయించుకోవడం అనేది జరుగుతుంది ఈ మధ్యన. కానీ సోఫా చేసిన తర్వాత కూడా చేసినాక కూడా వీరికి సోఫా ఎలా లుక్ ఎలా మారుతుంది అనేది కూడా తెలియకుండా సోఫా అనేది రెడీ అయిపోతుంది. తీరా సోఫా చేసిన తర్వాత అంత ముందున్న మోడల్కి వీరి ఇప్పుడు చేసిన తర్వాత మోడల్కి చాలా డిఫరెంట్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొంతమంది అది కూడా గమనించారనమాట, మాకు సోఫా క్లాత్ మారిపోయింది, చిన్న క్లాత్ అయితే మారిపోయి కొత్త క్లాత్ అయితే వచ్చేసింది కానీ చాలామంది అనుకుంటారు. కానీ కొత్త దానంతా ఫినిషింగ్ మాత్రం కంపల్సరీ ఉండదండి, చాలామంది కూడా ఇది గమనించరు. కానీ కొంతమంది గమనించే లోపలనే సోఫా అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత వారు చేసేది ఏమి లేక వారికి కొంత అమౌంట్ తక్కువ వేయడమో లేకపోతే వారితో ఏదో వాగ్దానం పెట్టుకోవడమో ఇలా చేసి వారు సోఫా అనేది ఖరాబ్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా సరే మీరు సోఫా రిపేరింగ్ చేసుకునేటప్పుడు మీ నియర్ బైలో ఏదైనా వర్క్షాప్ ఉంటే వారిని పిలవండి, లేదంటే ఏదైనా ఆన్లైన్లో మీరు చూసి ఒకటి రెండుసార్లు చెక్ చేసి వారిని కూడా పిలిపించి మీరు సోఫా రిపేరింగ్ చేయించుకోవడం తప్ప, ఏదైతే ఈ బండ్ల మీద మేము సోఫా రిపేరింగ్ చేస్తామని ఏదైతే తిరుగుతున్నారో వారికి కాక మీకు సోఫా మీరు ఇచ్చి రిపేరింగ్ చేపిస్తే మాత్రం మీ సోఫా అసలు ఎలా ఖరాబ్ అయింది అంటే మీరు అసలు ఊహించగడ ఊహించలేరు అనమాట. అలా ఖరాబ్ అయింది ఎందుకంటే వారికి పూర్తిగా సోఫా మీద ఒక అవగాహన అనేది లేదు. ఇంకోటి ఏంటంటే వారు సగం సగం పని అనేది నేర్చుకొని ఈ బండ్ల మీద సోఫా రిపేరింగ్ మేము తక్కువలో చేస్తాము, అలాగే మీ ఇంటి దగ్గరనే చేస్తామని ఇలా చెప్పి వారు చేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఏదైనా రిపేరింగ్ వస్తే వారికి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ అనేది ఉండదు, అందుబాటులో కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి దయచేసి మీరు రిపేరింగ్ చేయించుకునేటప్పుడు మీ నియర్ బైలో వర్క్ షాప్లో కనివ్వండి, లేదంటే ఆన్లైన్లో చూసి ఒకటికి రెండు సార్లు మీరు వారికన్నా పిలిపించి వారికన్నా సోఫా ఇవ్వండి. తప్పితే మీరు ఇలా బండ్ల మీద తిరిగే వాళ్ళకి మాత్రం మీరు సోఫా ఇస్తే మాత్రం వాళ్ళు ఖరాబ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి సోఫాలు మేము ఎన్నో రిపేరింగ్ చేసినాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళతో దయచేసి మీరు సోఫా రిపేరింగ్ చేయించుకోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ని మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి మీకు తెలియని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి.